हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मी दग्गर ఒక మొబైల్ ఉన్నట్లయితే మీ మొబైల్లో వాట్సాప్ అప్లికేషన్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది। మీరు ఇక్కడ చూసినట్లయితే నా వాట్సాప్ కూడా ఉందన్నమాట। సో మనం నార్మల్గా మన మొబైల్కి అయితే ఒక లాక్ సెట్ చేసుకుంటాం, అలాగే మన వాట్సాప్లో కూడా ఒక ఫింగర్ ప్రింట్ లాక్ అయితే సెట్ చేసి ఉంటుందన్నమాట। సో మనం డైరెక్ట్గా మన మొబైల్లోని వాట్సాప్కి కనుక లాక్ సెట్ చేసుకున్నట్టయితే ఎవరికైనా సరే డౌట్ వస్తుంది, అరే వీళ్ళు వాట్సాప్లో ఏం సీక్రెట్ చాట్స్ ఉన్నాయో, ఏం ఫైల్స్ ఉన్నాయో వీళ్ళు విధంగా లాక్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పేసి, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఆ లాక్ ఓపెన్ చేయమనే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట। సో అందుకే ఈరోజు మనం చేసుకోబోయే సెట్టింగ్లో ఏంటంటే, మనం ఒక పర్టికులర్గా ఏదైనా ఒక కాంటాక్ట్కి లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట। ఇక్కడ మీకు చాలా చాట్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఏదైనా ఒక చాట్స్కి మీకు లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు, అది మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరిదైనా సరే మీరు పర్టికులర్గా ఒక చాట్కి అయితే లాక్ సెట్ చేసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ చాట్ నేను ఓపెన్ చేశాను, ఈ విధంగా ఓపెన్ అయిపోయింది, ఈ చాట్ని కూడా ఓపెన్ చేశాను, ఓపెన్ అయిపోయింది। కాకపోతే ఈ మధ్యలో చాట్ని కనుక నేను ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట। ఈ పాస్వర్డ్ నేను ఎంటర్ చేసినట్టయితేనే ఈ చాట్ అనేది ఓపెన్ అవుతుంది। సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా పర్టికులర్గా ఏదైనా ఒక చాట్కి లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఈరోజు నేను మీకు ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్తాను। మీరు కూడా మీ వాట్సాప్లో పర్టికులర్గా ఏదైనా ఒక చాట్కి లాక్ సెట్ చేసుకోవాలనుకుంటే అది ఏ విధంగా సెట్ చేసుకోవాలని తెలుసుకోబోయే ముందైతే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ వాట్సాప్లో ఏదైనా పర్టికులర్ చాట్కి లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది। ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్ మీ ప్లేస్టోర్ అప్లికేషన్ని ఓపెన్ చేసి ఈ విధంగా లాకర్ ఫర్ వాట్సాప్ చాట్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ని సెర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినట్టయితే పర్మిషన్ ఇచ్చేయండి, తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోమని చెప్తుంది అనమాట। పాస్వర్డ్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఈ అప్లికేషన్ అయితే విధంగా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది। సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినట్టయితే వాటి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేయండి, ఫైనల్గా అప్లికేషన్ అయితే విధంగా ఓపెన్ అయిపోతుంది। సో మీరు ఇక్కడ చూసినట్టయితే వాట్సాప్లో ఒక చాట్కి అయితే నేను లాక్ సెట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు మీకు చూపించడానికి వేరే ఒక చాట్కి కూడా లాక్ అనేది సెట్ చేస్తాను। దానికోసం ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయగానే మన వాట్సాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ సింపుల్ నేను విధంగా పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను, ఇక్కడ నవీన్ అని ఉంది కదా, ఈ చాట్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా చాట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది, ఇప్పుడు మన వాట్సాప్లో రెండు చాట్స్కి ఇక్కడ లాక్ అయితే సెట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాట్సాప్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ పాస్వర్డ్ ఇచ్చేద్దాం, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ చాట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. ఇంతకుముందు మనకి ఈ నవీన్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తే మాత్రం మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది। సో మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా పర్టికులర్గా ఏదైనా ఒక చాట్కి లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి। సో ఫైనల్గా మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.